శ్రీమన్ మహాగణాధిపతి నమ సదానింబ వృక్ష మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుం గల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ సాయి జ్యోతిష్యవాణి కార్యక్రమానికి శుభస్వాగతం చాలామంది జీవితాలలో ఎన్నో రకాల ఫలితాలను పొందాలని కోరుకుంటూ ఉంటారు అందులో రాజకీయ రంగంలో రాణించాలన్నా లేదా ఉన్నతమైన పదవీ యోగ్యతను పొందాలన్నా పూజల ద్వారా దేవి ఉపాసన ద్వారా అమ్మవారి అనుగ్రహంతో ఆ యొక్క ఫలితాలను ఎలా పొందవచ్చు అన్న అంశాన్ని తెలియజేస్తాను అదేవిధంగా ఆకర్షణకు సంబంధించి వైవాహిక జీవితంలో కానీ దాంపత్య జీవితంలో కుటుంబంలో అన్నదమ్ముల మధ్య కానీ ఒడిదిరుగులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా అమ్మవారిని ఎవరైతే ఆచరిస్తూ ఆరాధిస్తూ అమ్మవారి ఉపాసన చేస్తారో వారికి కోరుకున్న విధంగా సకాలంలో ఉన్నతమైన ఫలితాలను రాజకీయ పదవీ యోగ్యతను మరియు రాజకీయ రంగంలో రాణించడానికి దాంపత్య జీవితంలో ఉన్నతమైన సఖ్యతను పొందడానికి కుటుంబంలో ఎటువంటి కలతలు లేని జీవితాన్ని పొందడానికి ఇప్పుడు నేను చెప్పబోయే అమ్మవారి యొక్క మంత్రం ఎంతో సహాయపడుతుంది ప్రధానంగా మనం రాజకీయ పరంగా కనుక తీసుకున్నట్లయితే వాదోపవాదాల్లో ప్రతిపక్షాల వాళ్ళతోటి అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం ప్రతి ఒక్క ఛానల్లో కూడా అవే కనబడుతూ ఉంటాయి అటువంటి సందర్భంలో మనం దేశానికి సంబంధించి కానీ మన ప్రజలకు సంబంధించి ఏదైనా సేవ చేయాలనే భావంతో ఖచ్చితంగా మనం ఒక మంచి స్థాయిలో ఉంటే వీళ్ళకి ఎంతో మనం సహాయం చేయొచ్చు అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే అమ్మవారిని అమ్మవారిని సంబంధి అమ్మవారికి సంబంధించిన మంత్రాన్ని పఠించండి అదేవిధంగా దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఎదురవుతున్నా లేదా ఒక పని అనుకొని ఆ పని జరగట్లేదని బాధపడుతున్నా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య లేదా ఎవరి విషయాల్లో కూడా సఖ్యత లేకుండా పెద్దవాళ్లతోటి అనుకూలత లేకుండా ఉన్న ఏ కుటుంబంలో అయినా సరే ఆ ఇంట్లో బాధ్యత వహించి చేసేవాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని పఠించినట్లయితే తప్పకుండా ఆ అమ్మవారి అనుగ్రహంతో కోరుకున్న మనోవాంచలన్నీ సిద్ధిస్తాయి అమ్మవారిని ఆరాధించే అంశంలో శుక్రవారాన్ని మనం ప్రధానంగా తీసుకుంటాం ఇక్కడ రాజకీయ రంగానికి కానీ లేదంటే కుటుంబ కళతలకు కానీ వీటన్నిటికీ మనం శుక్రవారానికి లక్ష్మీదేవి అధిష్టాన దేవత అయితే శనివారానికి అధిష్టాన దేవత దుర్గాదేవి అలా దుర్గాదేవిని ఎవరైతే ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని పఠిస్తారో వారికి మాత్రమే కోరుకున్న మనోవాంచలన్నీ సిద్ధిస్తాయి ముఖ్యంగా అమ్మవారిని శనివారం నాడు ఆరాధించే విషయంలో తెల్లవారుజామునే లేచి స్నానమాచరించి పూజాక్రతువులకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసి అమ్మవారికి వెన్నపూస పంచదార నైవేద్యంగా పెట్టండి అదే సందర్భంలో తేనె కానీ ఎండు ఖర్జూరం కానీ ఎండు ద్రాక్ష కానీ నైవేద్యంగా ఉంచాలి అలా అమ్మవారికి నైవేద్య నివేదనగా చేసి అమ్మవారికి సంబంధించిన బీజాక్షర మంత్రాల్లో ఓం శ్రీం హ్రీం క్లీం చాముండాయై విచ్చై నమ మంత్రం మరొకసారి ఓం శ్రీం హ్రీం క్లీం చాముండాయై విచ్చై నమ ఈ మంత్రాన్ని మీకు సమయానుకూలతను బట్టి ప్రతి ఒక్కరూ అంటే పూజ ఆచరించేదానికి శనివారాన్ని ప్రారంభించండి శనివారం రోజు ప్రారంభించండి ప్రారంభ కాలంలో మాత్రమే శనివారాన్ని పాటించాలి కానీ విడిగా మీరు ప్రతిరోజు ఈ యొక్క మంత్రాన్ని ఇరవై ఒక్క మార్లు పఠించుకోవచ్చు ఆచరించే మొదటి రోజు మాత్రం నూట ఎనిమిది పర్యాయాలు మాత్రం ఖచ్చితంగా పఠించాలి ఎవరైతే ఈ అమ్మవారిని దుర్గాదేవి అమ్మవారిని చాముండాదేవిగా ఎవరైతే ఆరాధిస్తారో వారికి కుటుంబంలో కానీ రాజకీయ పరంగా కానీ శత్రు శత్రువు వల్ల అపజయాలు కానీ ఏ ఉన్నా అన్నీ తొలగిపోయి సకాలంలో శత్రువులపై విజయము రాజకీయంలో రాణింపు కుటుంబంలో ఉన్నతి సకాలంలో సకల భోగభాగ్యాలను పొందేందుకు ఈ యొక్క మంత్రం ఎంతో దోహదపడుతుంది అలా నివేదన చేసిన నైవేద్యాన్ని ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ప్రసాదంగా తీసుకున్నట్లయితే ఎవరితో అయితే మీకు మనస్పర్ధలు మాట పట్టింపులు వస్తున్నాయో వాళ్లతో సఖ్యత ఏర్పడుతుంది కుటుంబంలో వినబోయే అన్నీ కూడా శుభవార్తలుగానే ఉంటాయి కాబట్టి తప్పకుండా దుర్గాదేవిని ఆచరించే విధానంలో శనివారం నాడు చాముండాయేనే మంత్రి మంత్రంతో ఎవరైతే ఆరాధిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకొని అన్ని రకాల అష్టైశ్వర్యాలను సమకూరుస్తుంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క విధానాన్ని ఆచరించండి సకాలంలో సకల భోగభాగ్యాలను అష్టైశ్వర్యాలను రాజభోగాలను పొందండి సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయాత్ అందరిలోనూ సాయం చూద్దాం కొందరికైనా సాయం చేద్దాం